చేస్తున్నాడు, నాకు ఓట్లేయండి, ముఖ్యమంత్రి చేయండి, ఆ ఇళ్ళన్నీ కూడా ఉచితంగా ఇస్తాను, ఒక పైసా మీరు కట్టక్కర్లేదని నువ్వే కదా చెప్పావు. ఊరూరు తిరిగావు కదా, నీ మేనిఫెస్టోలో కూడా పెట్టావు కదా, ఇప్పుడేం మాట్లాడుతున్నావు? మొన్న శాసనసభలో మా నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో శాసనసభలో మూర్ఖప్త ముఖ్యమంత్రికి ఇల్లు కట్టాం, పేదవాడు బాధపడుతున్నాడు, ఇల్లు ఇవ్వండి, మీరు వెళ్ళకపోతే నా ఇల్లు నా సొంతం అని పండక్కి మేమే గృహప్రవేశాలు చేయిస్తామని తెలుగుదేశం పార్టీ యాజిటేషన్ చేస్తే ఈరోజు ఆ యాజిటేషన్కి లొంగి నువ్వు ఇల్లు పంపిణీ చేస్తానని చెప్పావు. సంతోషం, మేము కట్టిన ఇల్లు నువ్వు రంగు మార్చుకోవచ్చు, నీ పచ్చ రంగు వేసుకోవచ్చు, నువ్వు ఎన్ని రంగులు మార్చుకున్నా, నీ స్టిక్కర్లు ఎన్ని అంటించుకున్నా, నీకే ఇప్పటికే పేరు వచ్చింది స్టిక్కర్ ముఖ్యమంత్రి అని, నువ్వు ఎన్నేసుకున్నా ప్రజల హృదయాల్లో కళ్ళకి కట్టొచ్చినట్టుగా చంద్రబాబు నాయకత్వంలో కట్టిన ఇల్లు ప్రతి ఒక్కరికి గుర్తున్నాయి. ఆ ఇల్లు ఈరోజు ఇస్తానని 300 గజాలు అయితే ఫ్రీగా ఇస్తానని, మిగతావన్నీ లోన్లో ఇస్తానని చెప్తున్నావు. మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇల్లు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం. ఆ రోజు మేము మేనిఫెస్టోలో పెట్టాం, మాకు మళ్ళీ అధికారం ఇస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా అన్ని ఉచితంగా ఇస్తామన్నాం. నువ్వు చెప్పావు, మేము చెప్పాం, ప్రజలు నీకు నమ్మారు, నీకు ఓట్లేశారు, నీకు ముఖ్యమంత్రి చేశారు, నువ్వు ఫ్రీగా ఇవ్వు. మళ్ళీ దానికి కూడా బ్యాంకుతో లింక్ పెట్టి వారికి మోసం చేసే కార్యక్రమం చెయ్యొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా ఒక మోసం దగ, ఎంత మోసం అంటే నా ఇంటి మీద నాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఈ ముఖ్యమంత్రి నేను పట్టా ఇస్తున్నానని ఈరోజు అబద్ధాలు చెప్తున్నటువంటి సందర్భం నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు వాస్తవాలు చెప్పు, ఎక్కడెక్కడ ఎన్ని పట్టాలు ఇచ్చావో చెప్పు, పట్టాలు దేనికి పనికొస్తున్నాయో చెప్పు. నువ్వు ఇచ్చిన 180,000 ఊరు చివర ఒక చెరువులో ఇచ్చిన పట్టాకి పునాదికే సరిపోదు, ఇల్లు ఎలాగవుతుంది, ఆ చిన్న ఇంటిలో ఎలాగుంటారు? నీకు కావలసినవి బెంగళూరులో కట్టుకున్నావు ఇల్లు, హైదరాబాద్లో కట్టుకున్నావు, అమరావతిలో కట్టుకున్నావు, నీ ఎమ్మెల్యేలు టౌన్లో కట్టుకున్నారు. పేదవాడికి ఎక్కడో ఒక్క సెంటున్నారు ఇచ్చి ఒకదొప్పుడు ఉపన్యాసాలు ప్రతిరోజు దాని మీద మాట్లాడడం, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మీ పట్టాలు ఇస్తామంటే అడ్డు పెడుతున్నారని. నీ పట్ట దేనికి చూస్తావు కదా, ఈరోజు నువ్వు పండగ చేస్తున్నావు, ఎంతమంది కడతారో అందరూ ఉంటారో, అంతకుముందు మీ నాన్నగారు కూడా కట్టారు, అర్బన్ హౌసింగ్ కట్టారు, ఏదో రాజీవ్ గృహకల్పన, ఆ ఇల్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో, ఉండక ఉండలేక ఇల్లన్నీ ఖాళీ చేసి వారందరూ ఈరోజు బయటకు వచ్చినటువంటి సందర్భం. ముఖ్యమంత్రికి నేను డిమాండ్ చేస్తున్నాను, ఇందులో 6,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, సాక్ష్యాధారాలతో సహా వ్యక్తులతో సహా ప్రాంతాలతో సహా మేము ఈరోజు బయటికి తీసాం. మీకు మేము చెప్పిన విషయం వాస్తవం 100%. మీకు దమ్ముంటే ఎంక్వైరీ అయ్యి, సిబిఐ ఎంక్వైరీ, ఇల్లు పట్టాల మీద ఎంక్వైరీ చేయించు, చేయిస్తే నీ బండారం బయటపడుతుంది. నువ్వు పెట్టిన ప్రతి పథకం పేదవాడికి ఉపయోగపడడానికి కాదు, నీ జే ట్యాక్స్ గురించి, నీ దోపిడీ గురించి, నీ అవినీతి గురించి నువ్వు పథకాలు పెడుతున్నావు తప్ప పేదవాడికి ఎక్కడా ఉపయోగపడదు. ఇది ఒక మోసం దగ, ప్రతి ఒక్కరూ గమనించాలి. వీళ్ళు ఇస్తున్నటువంటి పట్టాలు ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ మాటలు, తప్పులు అబద్ధాలు చెప్పి నేనేదో చేస్తున్నాను, ఊళ్ళు కడుతున్నానని ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నావు, ఇది తప్పు. వాస్తవంగా పేదవాడికి మేము ఉండేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చేవాళ్ళం, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చేవాళ్ళం, తర్వాత గేటెడ్ కమ్యూనిటీ కట్టాం, ఆ విధంగా ఇల్లు కట్టి పేదవాడికి ఉపయోగపడాలి తప్ప ఈ రకంగా మోసం చేయకూడదు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనించాలి. దీనికి ఆర్భాటం, దీనికి ప్రచారం, ఇవన్నీ ప్రజలు గమనిస్తారని ఇంకా వాస్తవాలన్నీ మేము బయట పెడతాం. తప్పనిసరిగా మీరు చేసినటువంటి అవినీతిని ఎండగడతాం, మీరు చేసినటువంటి మోసాన్ని, దగాన్ని ప్రజానీకానికి తెలియచేసి ప్రజలు మిమ్మల్ని చీకొట్టే విధంగా
ఇంత అబద్ధాలు ముఖ్యమంత్రి, ఇంత అబద్ధాలు ప్రభుత్వం లేదని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా మేము పూర్తి స్థాయిలో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గమనించాలి. ముఖ్యమంత్రి చూడకపోయినా అధికారులు ఆయన దృష్టిలో పెట్టి నేను అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఇందులో జరిగిన అవినీతి మీద వెంటనే ఎంక్వైరీ చేసి బాధ్యుల్ని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.